హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, నిన్న మార్కెట్ కదా, అందుకు ఈ ఉల్లికాడలు తెచ్చాను. మనం మామూలుగా ఇవి చిన్న చిన్నగా కట్ చేసి దేనికన్నా పైన గార్నిష్ చేయడానికి వేసుకుంటూ ఉంటాం. నేను వీటితో పకోడీ చేస్తాను. చూడండి, మనం ఎప్పుడు చేసుకోము, వెరైటీగా ఉంటుంది. చేస్తాను చూడండి. వీటికి కింద ఉల్లి గడ్డలు ఉంటాయి కదా, అవి లేవన్నమాట దీనికి. అందుకని దానికి బదులుగా నేను ఒక ఉల్లిపాయ కూడా వేద్దామండి. ఫస్ట్ ఈ ఉల్లికాడల్ని శుభ్రంగా కడిగేసి, మట్టి లేకుండా, చివర్లు మట్టి ఉంటుంది కదా, అవేమి లేకుండా వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. ఒక ఉల్లిపాయ తీసుకొని దీన్ని ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా పొడవు పొడవుగా రావాలి అంటే ఉల్లిపాయను మామూలుగా ఇలా కట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇటు కట్ చేసుకుంటే మనకి ఇలా పొడవు పొడవుగా వస్తాయన్నమాట. ఒక అల్లం ముక్క తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసా. 4 పచ్చిమిర్చిని పొడవు పొడవు ముక్కలుగా చేసా. అంటే మనం పచ్చిమిర్చి అల్లం కలిపి పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. నేను అక్కడక్కడ పచ్చిమిర్చి ముక్కలు తగలాలని ఇట్లా పచ్చిమిర్చి వేరేగా అల్లాన్ని విడిగా పేస్ట్ చేస్తున్నానండి. ఇలా సన్న సన్న పీసెస్ లాగా చేసుకున్నామండి. ఒక బౌల్లోకి ఇవన్నీ తీసుకున్నా. ఒక కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకున్నామండి. మనం ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, చెప్పాను కదండి 1 అల్లం ముక్క పేస్ట్, కొన్ని ధనియాలు అక్కడక్కడ తగలుతూ ఉంటే బాగుంటాయి. మనం దీనిలో వాటర్ వేసి కలపక్కర్లేదండి. ఆ ఉల్లికాడలు కడిగిన తడి ఉంటుంది, ఈ ఉల్లిపాయ ముక్కల్లో తడి ఉంటుంది, వీటితో మనం కలిపితే సరిపోద్దండి. అవసరం అంటే 1 స్పూను 2 స్పూన్లు వాటర్ పట్టద్ది. మనం ఇందులో అతి ముఖ్యమైనది మర్చిపోయామండి, ఏంటో అది చెప్పండి. సాల్ట్, మనం కలిపి పెట్టిన 1-5 నిమిషాలకి ఇది కొంచెం తడి పీల్చుకొని పిండంతా కలిసిపోయి అలా తయారవుద్దండి. స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి. బాగుంది కదండి చూడటానికి కూడా. వావ్, ఉల్లికాడల పకోడీ సూపర్ ఉందండి, చూడటానికే బాగుంది. ఇలా వెరైటీగా చేసి పిల్లల బాక్సుల్లో పెట్టి ఎంత బాగుంటుందండి. వాళ్ళు కూడా బాక్స్ మోన్ చూసి
ఒక వెప్పారిన మొహంతో వికసించిన మొహం ఉంటుంది కదా, అలా పెట్టి అది ఇంట్రెస్ట్గా బాక్స్ మోతేస్తుంటే ఎంత బాగుంటుంది. మనం ఉల్లిపాయలతో చేసుకుంటాము, ఇది ఉల్లికాడలు అంటే ఆకేసాం కాబట్టి అక్కడక్కడ పచ్చపచ్చగా కనిపిస్తూ ఉంది. ఇలా కాల్చుకొని తీసుకోవాలండి. ఓకేనండి, ఉల్లికాడల పకోడీ రెడీ. చూడటానికి చాలా ఇంపుగా ఉంది, అక్కడక్కడ గ్రీను ఉల్లిపాయలు చాలా బాగుందండి. నేను చిన్న పీసు టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. అబ్బా కరకరలాడుతూ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.